ఇప్పుడు నాది ఒక చిన్న కోరిక అండి. పెద్ద కోరికైనా పర్లేదు చెప్పు. మన నిర్తుడి మా ఊర్లో ఒక శివాలయం ఉంది. ఆ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేశారనుకోండి, మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి. ఏ కోరికైనా తీరిపోద్దా? ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుందండి. ఇప్పుడు మీరు ఎంతకంటే పెద్ద మంత్రి కావాలనుకుంటే అది కూడా అయిపోతారు. నా చిరకాల వంచదే కదా. రేపే మనం రేపు కాదండి, వచ్చే శనివారం శని త్రయోదశి, చాలా మంచి రోజు. ఆ రోజు వస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. డైరీలో రాసుకో, ఏర్పాట్లు అన్ని చేయి. అలాగే సార్. గోసి నమస్కారం. బావా, ఐడియా సూపర్. ఈ దెబ్బతో ఈ ఊర్లో నీ పేరు మారుమోగిపోతుందంటే. అవును అయ్యగారు, ఆ సీన్ గడు ఊళ్ళో రోడ్లే ఇస్తానండి. తెలిసిందిరా. మరి అదేంటండి, ఏసీ ఇకుండా ఊరుకున్నారే. ఆడిది ఆవేశం, మనది అనుభవం. ఇల్లు అలగ్గానే పండగ కాదు, రోడ్లు వేస్తే ఓట్లు పడవు. మన ఊరు జనం వాడిని ఎలా అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకుంటారు. ఏంటి ఊర్లో రోడ్లు వేస్తుంది సీన్ కూడా? నీ మాట్లాడటానికి నేను ఏమైనా ఎదవలా కనపడుతున్నానా? ఎలా ఎలా ఏంటి మంత్రి గారిని పిలిపిస్తున్నది కూడా సీన్ గాడేనా?